షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. దీనికి మొదటి రోజే డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తాయి. గుంటూరు కారం 34వ రోజు వసూలు ఎంతమేర తీసుకువచ్చింది, 35వ రోజు వసూలు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయిన ఖాతాలు వేసుకున్నారు. ఇక ట్రైలర్, టీజర్, కుర్చీ మడత పెట్టి సాంగ్ పిన్ వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హారికా హాస్ని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరామ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు నటించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాకి సూపర్ బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13.5 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల బిజినెస్ అయింది. ఆరంభంలో మంచి హైప్ క్రియేట్ చేసుకుని గుంటూరు కారం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది ఈ సినిమాకి. తొలి రోజు 94 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 2వ రోజు 33 కోట్ల రూపాయలు, 3వ రోజు 37 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 32వ రోజు 35 లక్షలు, 33వ రోజు 30 లక్షలు, అలాగే 34వ రోజు 25 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా సందడి చేస్తోంది. 35వ రోజు ఆక్యుపెన్సీ 7% కనిపిస్తోంది. 25 లక్షల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు. మొత్తానికి 286 కోట్ల కలెక్షన్ మార్క్ దాటినట్టు తెలుస్తోంది ఈ సినిమా. ఇక మరో 4-5 రోజులు సినిమా థియేటర్లు ఈ సినిమా సందడి చేయనుంది కొన్ని చోట్ల.